ఎక్కడకూడా వెనకడుగు వేయకుండా జగన్ మోహన్ రెడ్డి కావాలని చెప్పి కక్షపూరితంగా రేపు ఎప్పుడు ఎన్నికకు వచ్చినా సరే చిత్తు చిత్తుగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుని అరెస్ట్ చేస్తే పార్టీ డేలా పడిపోతుందని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక నాయకుడు ప్రతి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదో 10 మంది నాయకులతో 10 మంది పెద్దలతో ఏర్పడినటువంటి పార్టీ కాదు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టాడు పార్టీ కార్యకర్తల పార్టీ ఇది ఇటువంటి సంక్షోభాలు అనేక సంక్షోభాలను చూసాం ప్రతి సంక్షోభం కూడా అనుకూలంగా మార్చుకొనిల్లాం సేమ్ టైం ఇది కూడా అన్ని సంక్షోభాలకంటే ఈ సంక్షోభం అనుకూలంగా ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే లేని కేసుని 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అవినీతి మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే ఆయన చేసిన తప్పేంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడమా తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కూలి చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే రైతాంగం చేసుకున్నటువంటి వారి పిల్లలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకొని లక్షలాది రూపాయలు ఇంటికి పంపించి ఈరోజు తల్లిదండ్రుల్లో ఆనందాన్ని చూడడమే చేసిన తప్ప అని ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు పొందారని అచ్చెన్నాయుడిగా నేను చెప్పడం కాదు 10 రోజులుగా మీరే చూస్తున్నారు దాదాపుగా ఈ ప్రపంచంలో 70 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ వల్ల ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి స్పందించినటువంటి పరిస్థితి మేము కూడా పార్టీ తరపున ఏవైతే రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయో ఆ దీక్షల్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బాబుతోనే నేను అనే నినాదంతో ప్రతి ఇంటికి ప్రతి మెట్టు ఎక్కి ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా పెట్టినటువంటి కేసు విషయాలు కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ ప్రజానీకానికి తెలియజేసి ముందుకు వెళ్తాం తప్ప వెనకడుగేసే ప్రశ్న ఉండదు అని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి పార్టీ అందులో చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి మాకు త్వరలోనే న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం ఇచ్చారు న్యాయస్థానం ఏదిస్తుంది చేయక తప్పదు కదా 14 రోజుల తర్వాత కస్టడీకి ఇచ్చారు ఏముంది కొత్తగా ఇవ్వాల్సిందేముంది కొత్తగా చెప్పవలసిందేముంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 9-10 గంటలు రోడ్డు మీద తిప్పొచ్చి సిఐడి ఆఫీస్లో 8 గంటలు ఆల్రెడీ అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసినటువంటి సిఐడి మళ్ళీ కస్టడీకి ఎందుకు అడిగిందంటే చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెట్టాలని లేకపోతే బెయిల్ ఆలస్యం చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రకంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా సింగిల్ ఆధారం డే 1 అరెస్ట్ చేసినప్పటికీ లేవు ఆధారాలు ఈ రోజుకి 10 రోజులు అయ్యింది ఏ కోర్టులోనైనా సరే అరెస్ట్ చేసినప్పటికీ ఆధారాలు లేవని అచ్చెన్నాయుడు చెప్పలేదు సాక్షాత్తు సిఐడియే చెప్పింది మేము కేసు కట్టాం అరెస్ట్ చేశాం ఆధారాలు సంపాదిస్తామని చెప్పి చెప్పారు 10 రోజులు అయింది ఎక్కడైనా ఒక్క ఆధారం ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు లేకపోతే మంత్రులు నాయకులు బినామీలు ఎవరికైనా సరే ఒక్క పైసా అందినట్టుగా
ఆ ట్రాన్సాక్షన్ గాని ఆ వ్యవహారాలు గాని 12 రోజులైనా ఒక్క పైసా అవినీతి జరిగినని చూపించలేనటువంటి పరిస్థితి ఉన్నా సరే ఇంకా న్యాయం జరగడం లేదు అయినా సరే న్యాయస్థానాలపైన న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది 13 చోట్ల సంతకాలు పెట్టారు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అది మొదలు పెట్టాలి అంకురార్పణ చేయాలి దగ్గర నుంచి అరే బాబు రూల్స్ అక్కర్లా డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ రిలీజ్ ది అమౌంట్ అని చెప్పినటువంటి స్వదస్తూరుతో రాజీ సంతకాలు పెట్టుకున్నాడు 13 చోట్ల అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్డగోలు లెక్కలు ఏది కూడా మీరు అర్థం చెప్పేటకండి కానీ వాళ్ళు అడ్డలు పెట్టేటకండి కానీ ఐఏఎస్ అధికారులు ఎవరు రూల్స్ చెప్పినా అవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ డబ్బులు మొత్తాన్ని డిజైన్ టెక్కి పంపించండి అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంతకాలు పెడితే ఎవడు అసలు సంతకాలు పెట్టలేదంటారు పెట్టినాయనేమో సిఐడి డిపార్ట్మెంట్ మర్యాదగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ సంతకాలు ఇదిగో ఇదిగోదండి ఏంటి ఇట్లా చేసేసారు ఈ పాపం చేశారేంటి ఈ 375 కోట్లు 71 కోట్లు జనం డబ్బులు ఇలా హల్వా తినక తినేశారేంటి అండి మీరందరూ కలిసి అని మాట్లాడితే ఏమో నాకు తెలియదు గుర్తులేదు ఎన్నిసార్లు అడిగినా మర్చిపోయా ఏమో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలాగా డైలాగులు ఉన్నాయి తప్పితే అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు తెలవపోతే సంతకాలు నీయే కదా 13 చోట్ల సంతకాలు నువ్వే పెట్టావు కదా నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు తప్పు కదా ప్రమాణం చేసి సాక్షాత్తు కొన్ని వేల మందిని నువ్వు పోగేసుకొచ్చి నాగార్జున కాలేజ్ ఎదురుగుండా ఖాళీ స్థలంలో ప్రమాణం చేసి ప్రజల ఓటు ద్వారా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎలా అమలు చేస్తానని ప్రమాణం చేశావు ప్రమాణాలని పొంగలో తొక్కి ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఈ రకంగా తినేటాకి మార్గం ఏర్పాటు చేశావు ఒక ఆయన చెప్తాడు నోట్లు చంద్రబాబు నాయుడు లెక్క పెడుతున్నట్టు హవాలా ఓడి బ్యాగ్ తెచ్చి డబ్బులు లెక్క పెడుతున్నట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా వీడియో ఉందా ఆ మరి మామూలుగా ఇస్తాడు మామూలుగా మా ఫోటోలు గీటోలు హవాలా ఓడి తీసి మాకు ఇస్తాడు మేము ఆయన చెప్తాడు చంద్రబాబు అకౌంట్కి డబ్బులు పంపించారా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టేమన్నా మీ దగ్గర ఆధారం ఉందా వారి మామూలుగా మీరు బయలుదేరతారు ఇక లంచాలు కూడా మామూలుగా ఫోన్పేలును మామూలుగా ఈ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకుంటారనమాట ఇంత దుర్మార్గం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది అరే బాబు మీ పిఎస్ శ్రీనివాసు చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చాను చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ ఇచ్చాడు కిలార్ రాజేషు డబ్బులు తెచ్చి చంద్రబాబుకి ఇచ్చామని చెప్పి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు నోటీసులు ఇచ్చింది కదా అరే బాబు నీకు లంచాలు వచ్చినాయి అని చెప్పని ఇంకేం సాక్ష్యం ఏం కావాలి ఎవడన్నా నిద్రపోతే లేపచ్చు మనం ఏమండి లెగమని కొట్టంగానే లేవుతాడు ఎవడన్నా మీరు మామూలు నిద్ర నటిస్తున్నారు చంద్రబాబు నాయుడు దొంగని తెలుసు మీకు ఆ డబ్బులు మీ అందరికీ పంచుకుంటారని తెలుసు ఎన్నికల్లోనో దాంట్లోనో దీంట్లోనో తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే ఆ నోటీసులకి ఏమైనా రిప్లై ఇస్తాడు రిప్లై కూడా ఎంత చక్కగా ఇస్తాడు మీ ఆఫీసు నా ఆఫీసు వేరు మీ ఆఫీసు వేరు నీకు నాకు సంబంధం లేదు అంటాయి కానీ లంచం నేను తినలేదు నేను నిక్కార్సైనోడిని నిక్కచ్చోడిని నాకు నోటీసులు ఇస్తారా మీరే నాన్న ఎక్కడ కూడా మీ ఆఫీసు వేరు నా ఆఫీసు వేరు నా ఆఫీసు వాడు ఇవ్వాలంటాడు నిన్న కూడా జైలు మొత్తం వాదనలన్నీ కూడా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరగలేదని ఒక్కడ మాట్లాడడం ఒక్క ప్లేడర్ కూడా చంద్రబాబు పెట్టుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఒక్క ప్లేడర్ కూడా స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరగలేదు స్కామ్ జరగలేదు ప్రజాధనం దోచేయలేదు అని చెప్పిన ఒక్కడు కూడా మాట్లాడడం